हाय अंडी, वेलकम टू माय चैनल। ई रोज़ नेनु चेयबोये रेसिपी स्नैक आइटम पास्ता कुरकुरेनी चेयबोतुन्नानंडी। ई कुरकुरेलु ईवनिंग स्नैक्स गा तीसुकुंटे चाला बागुंटायंडी, पिल्ललु कूडा चाला इष्टपड़तारंडी, चाला टेस्टीगा उंटायी। वीटिनी स्टोर कूडा चेसुकोवच्चंडी। एला चेयालो ई रोज़ वीडियोलो चूद्दामंडी। गिन्नेलो 4 कप्पुल वाटर नि वेसुकोनी टेस्ट की सरिपोयिनंत साल्ट नी 2 स्पून्स आयिल नी वेसुकुंदामंडी। ई गिन्नेनु स्टव मीद पेट्टुकोनी मरिगिंचुकुंदामंडी। ई वाटर मरुगुतुन्नप्पुडु इवि माक्रोनी पास्ता अंडी, वीटिनि नेनु 2 कप्स तीसुकुन्नानु। ई मरुगुतुन्न वाटर लो पास्ता नी वेसुकोनी उडिकिंचुकुंदामंडी। ఈ పాస్తాని 80% వరకు ఉడికించుకోవాలండి, అంతకంటే ఎక్కువగా ఉడికించకూడదండి, మరి మెత్తగా ఉంటే కురుకురేలు సరిగా రావండి। ఈ విధంగా కుక్ అయితే సరిపోతుందండి। ఇలా ఉడికినటువంటి పాస్తాని ఒక జల్లెల్లో వేసుకుందామండి। వీటిపైన వాటర్ ని వేసుకుందామండి। వాటర్ వేయకపోతే ఆ వేడికి మరి మెత్తగా అయిపోతాయండి, అలా అవకుండా వాటర్ ని వేసుకోవాలండి। ఈ విధంగా ఉంటే సరిపోతుందండి। వీటిని కొద్దిసేపు ఇలాగే ఉంచేయాలండి। కొద్దిసేపు అయిన తర్వాత ఈ పాస్తాని మిక్సింగ్ బౌల్ లో వేసుకుందామండి। దీనిలో 2 స్పూన్స్ బియ్యం పిండిని, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ ని వేసుకుందామండి। వేసుకొని గట్టితోటి అన్నిటిని బాగా కలుపుకోవాలండి। చేతితో కలపకూడదండి, చేతికి పిండంతా అంటుకుపోతుందండి। లేకపోతే నేను చూపిస్తున్న విధంగా ట్యాప్ చేసుకోవాలి। ఈ విధంగా పాస్తాని ట్యాప్ చేస్తే పిండంతా పాస్తాకి బాగా పట్టుకుంటుందండి। పోల్స్ ఉన్న గిన్నెలో వేసుకొని మనం ట్యాప్ చేస్తే ఎక్స్ట్రా పిండి దీనిలో ఉండకుండా బయటికి వచ్చేస్తుందండి। స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని బాగా వేడి చేసుకొని దీనిలో ఒకటి వేసుకొని చూద్దామండి। ఆయిల్ హీట్ ఎక్కింది కదా, దీనిలో పాస్తాని వేసుకుందామండి। పాస్తాని వేసుకున్న తర్వాత 30 సెకండ్స్ ఇలాగే వదిలేయండి, వెంటనే కలపకూడదు। మనం కోట్ చేసినటువంటి పిండి రాలిపోతుందండి। మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 30 మినిట్స్ అయిన తర్వాత వీటిని మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఆయిల్ లో ఉన్న నొరగంతా తగ్గిపోయిన తర్వాత ఇవి ఫ్రై అయినట్టు తెలుస్తుందండి। అంతే కాదండి, ఇవి వేసినప్పుడు చిటపటమని సౌండ్ వస్తుంది, ఏమీ భయపడవలసిన అవసరం లేదండి। ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసుకోవడమేనండి। ఇలా అన్నిటిని ఫ్రై చేసుకోవాలి। ఇవి ఇలా తినేసినా సరే చాలా బాగుంటాయండి। మనకి స్పైసీగా కావాలనుకుంటే దీనిలో 1/2 స్పూన్ కారాన్ని, టేస్టికి సరిపోయినంత సాల్ట్ ని, 1/2 స్పూన్ గరం మసాలాని, 1/2 స్పూన్ చాట్ మసాలాని వేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలండి। ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని బౌల్ లో వేసుకొని సాగు చేయడమేనండి। అంతేనండి, టేస్టీ టేస్టీ మాక్రోనీ కురుకురే పాస్తా రెడీ అయిపోయేయండి। ఇవి వారం 10 రోజులు వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి। మీకు నచ్చాయా ఫ్రెండ్స్? మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి। నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। థాంక్యూ ఫర్ వాచింగ్।